తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత జగన్. 23 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులపై పార్లమెంటులో చర్చ జరిగేలా చూడాలి అంటున్న జగన్ ఇప్పటికే శాంతి భద్రతల అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు. మరోవైపు 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆందోళన చేయాలని వైసీపీ నిర్ణయించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత జగన్. 23 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులపై పార్లమెంటులో చర్చ జరిగేలా చూడాలి అంటున్న జగన్ ఇప్పటికే శాంతి భద్రతల అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు. మరోవైపు 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆందోళన చేయాలని వైసీపీ నిర్ణయించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత జగన్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే క్యాంప్ ఆఫీస్ లో ప్రారంభమైంది. దీనికి అటు ఎంపీలు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మొత్తం కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ నెల 24వ తేదీన ఏపీలో ఏ విధంగా హింసాత్మక ఘటనలు అధికార పార్టీ కొత్తగా వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయని అనుకున్నారు. ఈ శాంతి భద్రతల సమస్య మీద పార్లమెంట్ లో ఏ విధంగా చర్చించాలి, ఏ విధంగా మాట్లాడాలి అని అంటున్నారు. ఎంపీలకి దిశానిర్దేశం అయితే జగన్ చేయబోతున్నారు. అదేవిధంగా 24వ అయితే ఢిల్లీలో ఈ అంశం మీద ఏపీలో శాంతి భద్రతల అంశం, అదేవిధంగా అధికార పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు ఈ అంశం మీద కూడా పార్లమెంటు వేదికగా ఎంపీలో ఒకవైపున చర్చించారు. మరోవైపు 24వ ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేయాలని కూడా ఇప్పటికే అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 23వ నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఏపీలో జరుగుతున్నటువంటి దాడుల అంశం మీద చర్చ జరిగే విధంగా అయితే పార్లమెంటు లో ఎంపీలు అనుసరించాల్సిన విధానం మీద అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అయితే ఎంపీలకు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. నెల రోజుల నుంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద, నేతల మీద దాడులు జరుగుతున్నా అటు పోలీసులు కేసులు నమోదు చేయట్లేదు అనే అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి శాంతి భద్రతల సమస్య మీద అనే అంశం మీదే ఇప్పుడు ఎంపీలు ఏ విధంగా పార్లమెంటులో వ్యవహరించాలి అనే దాని మీద అయితే ఎంపీలకు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా 22వ ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజున కూడా ఏపీలో ఉన్న పరిస్థితి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపాలనే అంశం మీద కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రోజున ఎంపీలందరికీ కూడా వైఎస్ జగన్ అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు. శాంతి భద్రతల సమస్య మీద పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా అటు పార్లమెంట్లో అటు రాజ్యసభలో కూడా ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహం మీద అయితే ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రధానికి కూడా ఏపీలో ఈ శాంతి భద్రతల సమస్య మీద కూడా లేఖ కూడా రాసిన నేపథ్యంలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలని కోరిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఏపీలో ఉన్న పరిస్థితి మీద చర్చ జరిగే విధంగా అయితే పార్లమెంట్లో రాజ్యసభలో ఎంపీలు వ్యవహరించాలనే దాని మీదే ప్రస్తుతం చర్చ జరగబోతుంది. ప్రారంభమైన సమావేశం మరొక అరగంట పాటు జరిగే అవకాశం అయితే ఉంది. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.